Hi friends, good morning, welcome back to our channel. This recipe is called Kottimira Tomato Chutney. Ela tayar cheyalo chupistunnanu andi oka chukka oil kuda veyakunda tomato chutney ela tayar cheyalo ee video lo chupistunnanu. First vachesi tomato ni ee vidhanga sannaga cut chesukovali. Ippudu andulo pachimichi kuda vesestunnanu andi. Ee rendittini ippudu udikichukundam. Asalu oil veyakunda udikichukovali. Stove ikichi bandi pettukoni ippudu indulo munduga cut chesi unchina tomato pieces ni alage pachimichi kuda vesestukovali. Oka sari ivanni baaga kalpukundam. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో అసలు వాటర్ని వేయట్లేదండి, వాటర్ వేయకుండానే కుక్ చేసుకోవాలి. టమాటా నుంచి మనకు నీరు వస్తుంది కదా, అది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుందాం. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇంకొంచెం కుక్ అయితే సరిపోతుంది, త్వరగానే టమాటా అనేది మగ్గిపోతుంది. ఇందులో వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ఇందులో అసలు వాటర్ వేయకూడదండి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి కంప్లీట్గా మనకి టమాటా అనేది ఉడికిపోయింది. కొంచెం పచ్చిమిర్చి అనేది కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం చింతపండుని యాడ్ చేసామంటే పచ్చిమిర్చి చింతపండు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేస్తున్నాను. ఇలా వేసేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని దంచుదాం. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. రోట్లో వేసి చేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ టమాటా చట్నీ అనేది చల్లగా అయిపోయండి ఇవి చక్కగా. ఇప్పుడు శుభ్రంగా కడిగిన రోట్లో ఈ పచ్చిమిర్చిని ఫస్ట్ తీసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు 4 వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని దంచాలండి, తర్వాతనే టమాటా యాడ్ చేసుకోవాలి. రెండు కలిపితే టమాటా అంత బాగా నలగదన్నమాట. అది కాక రోల్ చిన్నగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం కొంచెం టమాటా గ్రేవీ వేసుకొని మళ్ళీ దంచాలండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నా పర్లేదు. అదే కనుక మనం మిక్సీలో వేసినట్లయితే చాలా మెత్తగా అయిపోద్ది, టేస్టీగా ఉండదండి. రోట్లో దంచిన పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో టమాటా గ్రేవీ వేసేసుకుందాం. రోలు చిన్నగా ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం వేస్తున్నానండి. టమాటా ఉడికేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చండి, నేను మర్చిపోయాను. మీకు ఇష్టం ఉంటే కనుక కొంచెం పచ్చడిలో అదే టమాటా ఉడికేటప్పుడే అందులో కొంచెం చిటికడంతా పసుపు వేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం టమాటా వేసేసి దంచుతున్నాను. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలో అయినా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా మంచిగా రెండు కలిసేలాగా నూరుకున్నట్లయితే చట్నీ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇలా బాగా నూరాలి, చక్కగా కలిసిపోయిద్దనమాట. ఇంకా అందులో వెల్లుల్లి ఏదన్నా మెత్తగా కాకపోతే కనుక ఈ విధంగా నూరినట్లు చేస్తే చక్కగా మెత్తగా అయిపోయింది. ఒకసారి ఇదంతా స్పూన్తో మనం రోట్లో వేసేసుకుంటే కలుపుకుంటూ దంచుకున్నట్లయితే చాలా బాగా మెత్తగా అవుతుంది అనమాట. అలానే మరీ మెత్తగా ఉండదు, అలా చిన్న చిన్న పీసెస్గా కాదండి, బాగుంటుంది అనమాట రోట్లో ఈ విధంగా దంచుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర. కొత్తిమీర వేసిన తర్వాత బాగా దంచాల్సిన అవసరం లేదండి, జస్ట్ అట్లా నూరినట్టు చేస్తే సరిపోతుంది. ఈ కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. పచ్చిగా ఉన్న కొత్తిమీర ఇందులో వేసి టమాటా చట్నీ చేయటం వల్ల టమాటా చట్నీకి టేస్ట్ మరింత టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు నేను ఇది ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. ఇది దోశలో కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత ఈజీగా ఎంత త్వరగా ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా తయారు చేసుకోవచ్చు. ఈ టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకే విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.